నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అశ్వాపురం గ్రామంలో ప్రకృతి వనాలు, వాయుకుంట ధామాలు, సిసి రహదారులను ఫినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. ముందుగా మండల పరిధిలోని మొండికుంటలో సరికొత్త హంగులతో నిర్మించిన వాయుకుంట ధామం డంపింగ్ యార్డ్ వరి కంపోర్ట్ డంపింగ్ యార్డులో వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత అశ్వాపురంలోని వైకుంఠ ధామంను, దానిలో అశ్వాపురంలోని ప్రముఖ వ్యాపారస్తులు కోటగిరి సందీప్, దిలీప్ నాన్న, కోటగిరి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారు బహుకరించిన 12 అడుగుల శివుని విగ్రహాన్ని ప్రారంభించి అభినందించారు. గ్రామాల్లో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి ఇచ్చేసిన ఎమ్మెల్యేను సర్పంచ్లు మర్రి మల్లారెడ్డి, భానోతు శారదాలు విడివిడిగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మొండికుంట అశ్వాపురం గ్రామాల సర్పంచ్లు మర్రి మల్లారెడ్డి, భానోతు శారద, ఎంపీటీసులు కందుల దుర్గాభవాని, తుళ్ళూరు గంగాభవాని, కమటం నరేష్, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, ఎంపీపీ ఉపాధ్యక్షులు వీరభద్రం, జిల్లా మండల కోఆప్షన్ సభ్యులు షర్ఫియుద్దీన్ ఖదీర్, నెల్లిపాక పిఎస్ఈఎస్ అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్, నాయకులు కందుల కృష్ణార్జున్, వేములపల్లి రమేష్, ముత్తినేని వాసు, జాలే రామకృష్ణారెడ్డి, కందాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, కొలసాని రామరెడ్డి, రాములు ఎస్కేటీ డైరెక్టర్, దోసపాటి పిచ్చేశ్వరరావు, తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు కృష్ణ చైతన్య, సైదులు ఏఈ చారి, సిఐ సట్ల రాజు, ఎస్ఐ రాజేష్, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి అందరినీ ఓబే చేయాల్సిందే. కాబట్టి ఈ యొక్క మంచి వాతావరణం ఏర్పాటు చేసిన మా కన్వీనర్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరోసారి కలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై కన్నీ.